నేను స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. ఇక్కడ ఉండే జర్నలిస్ట్ చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. రాజీనామా లేక అట్లు ఉండదు. నాకు ఓ రోజు చూపించారు మొత్తం సీసపత్యం రాసిండి అన్న వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. పెద్ద తెలివి అనుకుంటున్నాయన, తాటి సెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టుంది తెలివితేటలు హరీష్ రావు. డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అయినా అమలు చేస్తే మాకు సంతోషం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్తూపానికి ఓ 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇవ్వాలేమంటున్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా?